అమరావతి మహాపాదయాత్ర న్యాయస్థానం టు దేవస్థానం ఈరోజు 13వ రోజుకు చేరింది. ప్రకాశం జిల్లాలో సాగుతున్న న్యాయస్థానం టు దేవస్థానానికి ప్రకాశం పల్లెలన్నీ కూడా పరవశించిపోతున్నాయి. ఆ వస్తున్న రైతులు తమ భూమి త్యాగం చేసి, రాజధాని కోసం భూమి త్యాగం చేసి, చివరికి రాజధాని లేక ఒకటి కాదు మూడు రాజధానులు అంటూ, ఒకవైపు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పూర్తిగా రాజధాని లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపుకి వెళ్ళనీయకుండా చేసిన ప్రభుత్వానికి నిరసనగా, తాము చేసిన త్యాగానికి అన్నిటినీ మించి ప్రభుత్వం తమతో చేసుకున్న ఒప్పందాలని ఖచ్చితంగా గౌరవించాలి అని అంటూ, ఒప్పందాలని నెరవేర్చాలంటూ అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్రకి గుంటూరు అంటే ఆ 29 గ్రామాల నుంచి దాటి వస్తున్న కొద్దీ ఆదరణ అంతకంతకు పెరుగుతోంది. ముఖ్యంగా ప్రకాశం పల్లెల్లో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా అక్కడికి వెళ్ళి మద్దతు పలుకుతున్నారు. మరోవైపు ఇక్కడ స్థానికల ఎన్నికల కారణంగా నిన్న 13వ రోజుకు సంబంధించి ఒకరోజు విరామం వచ్చింది. మళ్ళీ ఈరోజు పాదయాత్ర స్టార్ట్ అవుతోంది. అయితే ఆ విరామం సందర్భంగా ఇక్కడ ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఒంగోలు సమీపంలో ఎర్రజర్ల గ్రామానికి దగ్గరలో వాళ్ళు అక్కడ ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఆ గ్రామ సమీపంలో పాదయాత్ర ప్రారంభం అవుతుంది. అయితే మనం ఇప్పుడు ఆ గ్రామంలో ఉన్నాము. అసలు అంటే తమ గ్రామం వైపుగా నడిచిపోతున్న ఈ పాదయాత్ర పట్ల ఈ గ్రామవాసులు అసలు ఏమనుకుంటున్నారు, అమరావతి డిమాండ్ పట్ల కూడా ఇక్కడ ప్రజల అభిప్రాయం ఎలా ఉంది ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా. నేను హౌస్ వైఫ్. ఏంటి మీ దగ్గర ఇలా అమరావతి పాదయాత్ర నడుచుకుంటా వెళ్తుంది, రాజధాని మహిళలందరూ కూడా పాపం దాదాపు 13 రోజులుగా వాళ్ళు కాలినడికన వస్తా ఉన్నారు, వాళ్ళని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది, బాధేస్తుంది. ఎందుకంటే అతను చేసిన పనికి కావాలని అందరి చేత ఓట్లు వేపించుకొని దొంగ ఓట్లు అవన్నీ వేపించుకున్నాడు, గెలిచాడు. ఇలా ఆయన ఇష్టం వచ్చినట్టు రాజ్యం వెళ్తుంటే ప్రజలు ఊరుకుంటారా? ఊరుకోరుగా. మూడు రాజధానులు అన్నాడు, ఒక రాజధాని కూడా లేదు, ఒక ఇటుకు కూడా వేయలేదు. ఇంకా వాళ్ళ దగ్గర పొలాలన్నీ లాక్కునే వాళ్ళు ఏడవకి ఏం చేస్తారు? వాళ్ళ బాధ మేము చూడలేకపోతున్నాం, మేము కూడా వాళ్ళకి మద్దతు ఇస్తాం. ఇప్పుడు రాజధాని మీకు దగ్గరలో రావట్లేదు, ఒంగోలులో రావట్లేదు, ఎక్కడో గుంటూరు దగ్గర వస్తుంది. వస్తుంటే మీకెందుకంటే వాళ్ళకి వాళ్ళ కోసం మీరెందుకు అంత బాధపడుతున్నారు? మాకు దూరము దగ్గరని కాదు, అందరం కావాలని ఒకే రాజధాని కావాలని అనుకుంటున్నాము. మాకు ఒకే రాజధాని కావాలి. మేము కోరుకునేది అదే, జై అమరావతి. మాకు ఒకటే రాజధాని కావాలి. అసలు ఒక రాజధానికి గది లేదు, ఒక ఇటుకు కూడా వేయలేదు, మూడు రాజధానులు కడతాడా? అంటే వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళు, లేదంటే డబ్బులు ఇచ్చి నడిపిస్తున్నారు అది ఇదని మంత్రులు వీళ్ళంతా అంటున్నారు. ఏంటి మీకు ఏది నిజం అనిపిస్తోంది? వీళ్ళు ఈ రైతులు చెప్తుంది నిజం అనిపిస్తోందా, మంత్రులు చెప్తుంది నిజం అనిపిస్తోందా? మంత్రులు చెప్పింది అట్ట నిజమైంది, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు మాట్లాడతారు. వీళ్ళ బాధ వాళ్ళకి తెలియదుగా, వాళ్ళకి కావాల్సిన వరకు వాళ్ళు సాధించుకుంటారు, వాళ్ళ నాయకుడు మెప్పు కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. మేము అట్లా కాదుగా, మేము ప్రజల కోసమే మాట్లాడతాం. అంటే ఇప్పుడు ఆడవాళ్ళందరూ కూడా నడుచుకుంటా వస్తూ ఉన్నారు, దాదాపు 13 రోజులైంది. వాళ్ళని ఎక్కడికక్కడ ఆపుతున్నారు పోలీసులంతా కూడా, వాళ్ళని కొంచెం మీరు నడవద్దని చెప్తున్నారు. అవన్నీ చూస్తుంటే మీకు మహిళలుగా ఏమనిపిస్తుంది? మాకు బాధగా ఉంది, వాళ్ళు అట్లా చేయకూడదు. వాళ్ళని ఆ రకంగా కొట్టించి వాళ్ళని ఎంత బాధ పెడుతున్నారు దేనికి? పోలీసు వాళ్ళ చేత కొట్టించాడు, ఆయన అధికారంలో ఉండబట్టేగా ఆయన ఏ పని అయినా చేపిస్తుంది. అట్లా చేయొచ్చా? తప్పు కాదా? అది ఆయన దాకా పోతుందో మరి పోట లేదు ఈ జరిగేదంతా. ఆయన మారాలి, మనసు మార్చుకోవాలి. ఇంకా ప్రజల్ని ఇట్లా హింస పెట్టకూడదు, వాళ్ళ బాధ మేము చూడలేకుండా ఉన్నాం. మేము బ్రహ్మరథం పట్టినట్టే మేము కూడా అందరితో వాళ్ళతో పాటు పాదయాత్ర నడుస్తాము, ఎంత దూరం అయినా వెళ్తాము. మీ ఊరు వాళ్ళు అందరూ వెళ్తున్నారా? మా ఊరు మొత్తం కదిలిపోయింది, మా ఊరు మొత్తం పోయింది. మొన్న రేత్రి టైం లేదని వాళ్ళది మనం టైం అయిపోయినా కొల్లం కించకూడదు అనుకున్నారు, పోయారు. మేము పోతాం, ఎక్కడదాకా పోవాలన్నా మేము పోతాం, నడుస్తాం వాళ్ళతో పాటు. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి ఏంటి మీ ఊరు దగ్గరగా వాళ్ళు నడుచుకుంటా వస్తున్నారు అమరావతి రైతులు, ఏంటి మీకేమనిపిస్తుంది వాళ్ళని చూసి? మమ్మల్ని వాళ్ళని చూస్తుంటే మాకు పాపం అనిపిస్తుంది. మాకు వాళ్ళు చెప్పండి జై అమరావతి. అలా కాదు అంటే ఆ మహిళలు అందరు కూడా సరే అన్ని రోజుల నుంచి నడుస్తూ వస్తూ ఉన్నారు, మీలాంటి వాళ్ళే ఏమనిపిస్తుంది వాళ్ళని చూస్తే? ఎందుకు ఇలా చేస్తున్నారని అనిపిస్తుందా? ఇలా చేస్తే అన్న అమరావతి వస్తుంది అనిపిస్తుంది? వాళ్ళ ఆయన ప్రభుత్వము కాబట్టి ఆయన అట్లా చేస్తున్నాడు. పోలీసులను పెట్టి లాఠీ చార్జి చేపిస్తా ఇదిగా చేస్తూ ఉన్నాడు. ఆయన చేతిలో ఉంది కాబట్టి రౌడీ రాజ్యం చేస్తున్నాడు.
ఎన్నాళ్ళు చేస్తాడు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారా? పోతున్నాము. పోయి వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మేము కూడా పోతాం పాదయాత్రకి వాళ్ళ కాడికి. వాడు ఎంత దూరం మేము వాళ్ళు పోతారు అంత దూరం మేము వెళ్ళిపోతాం. వాళ్ళతోటే పోతాం మేము కూడా. జై అమరావతి. చెప్పండి. జై అమరావతి. జై జై. అంతమంది మహిళలు నడుస్తూ వస్తూ ఉన్నారు. సరే, వాళ్ళు రకరకాలుగా ఇళ్లలో ఇబ్బందులు ఉంటాయి మీకు తెలుసు కదా. ఒక 10 రోజుల్లో 4 రోజుల్లో ఇళ్ళు వదిలి బయటకు వెళ్ళాలంటే వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? చాలా బాధ వేస్తుందండి, చాలా బాధ వేస్తుంది. ఆ రోజు ఏదో రాజధాని డెవలప్ అయ్యిద్ది అని చెప్పి పొలాలు ఇచ్చి వాళ్ళ పిల్లలకి ఏదో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లు వస్తాయని, ఆ ఇండస్ట్రీస్లో ఏదో పిల్లలు జాబులు చేసుకుంటూ బాగా డెవలప్ అయిపోయింది రాష్ట్రం అనుకుని ఆ రోజు పొలాలు ఇచ్చేశారు. ఈరోజు అదేమైందంటే ఆ రాష్ట్రం రావడం అటు బానిచ్చి వేరే ప్రభుత్వాలు వచ్చి దారుణంగా, ఆ ప్రభుత్వాలు కూడా ఒప్పుకున్నాయి కదా ఆ రోజు, పక్క వేరే ప్రతిపక్ష పార్టీలు కూడా ఒప్పుకున్నారు కదా. ఒప్పుకున్నప్పుడు అది కరెక్ట్గా చేయకుండా వాళ్ళు ఈరోజు రాజధాని రైతులనే అన్యాయం చేసి పాపం వాళ్ళ పిల్లలు వాళ్ళు వాళ్ళకి అనుభవించాల్సిన ఆస్తులు ప్రభుత్వానికి అప్పచెప్పినప్పుడు వాళ్ళు కరెక్ట్గా చేయాలి కదా. వాళ్ళు చేయకుండా ఇంకా మళ్ళీ వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే వాళ్ళని హింసించడం, వాళ్ళని లాఠీ ఛార్జ్ చేయడం, అది చాలా బాధాకరంగా ఉంది. చూస్తుంటే టీవీలో చూస్తుంటే మాకే బాధ వేస్తుంది. ఒక్కొక్కసారి అయితే అక్కడ అమరావతి దగ్గర అప్పుడు కొట్టడం అవన్నీ జరిగినప్పుడు చాలా ఏడ్చేసాము. అసలు మేము కూడా చూసి ఎంత కష్టం వాళ్ళది. అసలు పాపం వాళ్ళ ఆస్తులు అవన్నీ ఇచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంత దారుణంగా ప్రభుత్వం ఇలా ఎందుకు చేస్తుంది? ఆ రోజు గెలిపించినప్పుడు ఎంతో వాళ్ళకి న్యాయం చేసి చేయాలనుకోవాల్సిన ముఖ్యమంత్రి గారు ఇట్లా చేయడం అది కరెక్ట్ కాదు. అది చూస్తుంటే చాలా బాధగా ఉంది. వాళ్ళని మాత్రం మేము బాగా ఎంకరేజ్ చేస్తాము. వాళ్ళకి రైతులకి మేము బాగా సపోర్ట్ ఉంటాము. వాళ్ళు ఎంత దూరం పోయినా మా మద్దతు వాళ్ళకు ఉండిద్ది. రైతులుగా మేము సాటి రైతులమే కదా, మాకు ఆ కష్టము ఆ బాధలు అవి తెలుసు. మేము వాళ్ళతోటి ఏకీభవిస్తాం. చెప్పండి ఏంటి?